ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యానభాగం లోకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై నాలుగు నుంచి యాభై మూడు వరకు అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనసును తెరచి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని బిడ్డలారా మన జీవితాల్లో ప్రభువు మన మనసు తెరిస్తేనే ఆయన పరిపూర్ణ దేవుడు పరిపూర్ణ మానవుడు ఆయన ద్వారా మోక్షం ఆయన ద్వారా రక్షణ కలుగుతుంది అందుకే ప్రార్థనలో మాటి మాటికి మనం అడగాలి ప్రభువా నా మనోనేత్రాలు తెరువు 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 అడగాలి సరేనా క్రీస్తు శ్రమపడి మూడవ దినమన మృతుల్లో నుండి లేచిననియు లేచిననియురుష్యులే మొదలుకొని సమస్త జనములలో అనేకులు ఆయన పేరెట మారు మనసుకు మారు మనసును పాపక్షమాపణియు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది ఈ సంగతులకు మీరే సాక్షులు చూసారా దేవుని బిడ్డారా ఏసయ్య పుట్టుక ఏసయ్య మరణం ఏసయ్య పునరుద్ధానం ఎవరు సాక్షులు పన్నెండు మంది శిష్యులు సాక్షులు ఈరోజు నువ్వు నేను సాక్ష్యం మనం కూడా మన పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనం ప్రభు రక్త ప్రోక్షణ ద్వారా బ్రతికించబడ్డాము కనుక మనం సాక్షులం కాబట్టి ఈ సంగతులకు మీరే అని ప్రభు చెప్తున్నాడు ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మొదలుకొని నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్నములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను దేవుని బిడ్డారా యాభయో వచ్చినం ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందముతో యురుషులేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవుణ్ణి స్తోత్రము చేయిచుండి రే దేవుని బిడలారా యేసు ప్రభు ఎలాగైతే ఆరోహణమై వెళ్ళాడో అదేవిధంగా ప్రభు మళ్ళీ రెండోసారి రాబోతున్నాడు మధ్యాకాశానికి నిన్ను నన్ను తీసుకెళ్ళడానికి అప్పటి వరకు మనోనేత్రములు తెరవబడిన వారే నీవు నేను పైనున్న వాటిని వెదుగుతూ ప్రభు కొరకు నేను నీవు బ్రతకగలిగితే యుగ యుగాలు పరలోకంలో ప్రభుత్వ ఆనందిస్తాం అయితే ఈ భూమి మీద మనం చేయాల్సింది ఏంటంటే పైనున్న వాటిని వెదుగుతూ అనుదినము దేవుని స్తోత్రం చేయాలి ఈ కష్టాలైనా కడగండ్లైనా కన్నీళ్లైనా బాధలైనా ఎలాంటి పరిస్థితులైనా మనము కుంగిపోక అధైర్యపడక పడక సనగక దేవుణ్ణి అపార్థం చేసుకోక నాకు ఏం చేసినా నా మేలు కొరకు దేవుడు సమస్తమును సమకూడి జరిగిస్తాడు మేలు కొరకే అని ఎరిగి అన్ని వేళల అన్ని విషయాల్లో దేవుని స్థుతిస్తూ దేవుని గనపరుస్తూ దేవుని మహింపరుస్తూ దేవుని కొనియాడుతూ నీవు నేను బ్రతకాలని ఈరోజు ప్రభువు పిలుపునిస్తున్నాడు ఆ విధంగా జీవించడానికి దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోండి ప్రభువా నీవు మా కోసము ఈ లోకంలో పుట్టి చనిపోయి తిరిగి లేచావు నువ్వు పునుర్ధానుడైన ప్రభువు నువ్వు ఎలాగ తిరిగి లేచావో మేము కూడా మహిమశ్రమలో లేతున్నాం అప్పటి వరకు ఈ భూమి మీద నువ్వు ఎలాగూ ఓ సమస్త ప్రవర్తనలో నేను నీ పిల్లలు పరిశుద్ధులమై మూర్ఖులైన ఈ తరుమవారికి వేరై ఇంకా పవిత్రతలో ఇంకా పరిశుద్ధతలో ఇంకా నీతిలో నేను నీ పిల్లలు బ్రతుకున్నట్టు నీ కృప నాకు నీ బిడలకు యేసుక్రీస్తు యేసుక్రీస్తున్నామని అడుగుచున్నాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఆల్